ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదలకు ముందు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏపీలో సినిమా టికెట్ల రేట్లు నిర్ధారిస్తూ జీవో జారీ చేసింది. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లుగా సినిమా టికెట్ రేట్లను ప్రభుత్వం నిర్ధారించింది. ఒక్కో ప్రాంతంలో థియేటర్ను 4 కేటగిరీలుగా విభజించింది. అందులో కనీసం 20, గరిష్టంగా 250గా రేట్లు నిర్ధారించింది. నాన్ ఏసీ, ఏసీ స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్ కేటగిరీలుగా థియేటర్లు ఒక్కో థియేటర్లో కేవలం 2 రకాల టికెట్లు ఉండగా ప్రీమియం, నాన్ ప్రీమియం గా రేట్ల నిర్ధారణ జరిగింది. అంటే ప్రతి థియేటర్లో 25% సీట్లు నాన్ ప్రీమియం కు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా సినిమా టికెట్స్ రేట్లపై టాలీవుడ్ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. సినిమా టికెట్స్ రేట్స్ తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టాలీవుడ్ ప్రముఖులు, డిస్ట్రిబ్యూటర్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీలో సినిమా టికెట్ల ధరలపై క్లారిటీ రాకముందే కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. అఖండ, పుష్ప, బంగారు రాజు లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు తగ్గించిన టికెట్ రేట్ల మధ్య విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే చిరంజీవి, రాజమౌళి, మహేష్, ప్రభాస్, నారాయణమూర్తి, కొరటాల శివలు సీఎం జగన్ ను కలిశారు. టికెట్ల ధరల విషయంలో మరో నిర్ణయం తీసుకోవాలని కోరారు. భేటీ అనంతరం గుడ్ న్యూస్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మెగాస్టార్. ఇప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయంలో జీవో జారీ కావడంతో సినీ పరిశ్రమ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇక రాధేశ్యామ్ మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. హీరో ప్రభాస్ మూవీని ప్రమోట్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. జీవో జారీ తరువాయితో ట్రిపుల్ ఆర్, ఆచార్య టీమ్స్ కూడా ప్రచార కార్యక్రమాలను స్పీడ్ అప్ చేయాలని భావిస్తున్నాయి. చిన్న సినిమాలు కూడా రిలీజ్ డేట్స్ ని ఫిక్స్ చేసుకునే పనిలో పడ్డాయి.